యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నేను నమస్కారం అండి. మీ పద్మనోత్సవ స్వాగతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకు మళ్ళీ ఈరోజు మంచి మంచి శారీస్తో వచ్చింది. అలాగే నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోవాలని తెలియచేసుకుంటూ, నిన్న మన ఇంట్లో 16 సంవారాలు వ్రతం చేసుకోవటం జరిగింది. కొంతమంది నాకు మామూలుగా కొంతమంది ఉంటారు కదండి, వాట్సాప్లో నా నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేశారు, అమ్మ మేము కూడా మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాము, ఇలాగే చేయాలా ఇలాగే చేయాలా అంటే ఒక్కరోజే నియమ నిష్ఠలు ఉండాలండి. పుట్టమట్టి అంటే పుట్టమట్టి మనకు దొరకకపోయినా కనీసం నర్సరీలో దొరికే మట్టి అయినా తెచ్చుకుని కొంచెం జిగురు మట్టి లాంటిది అయితే మీకు శివలింగం ఆరాక ఇరిగిపోకుండా ఉంటుంది. ఆ మట్టి శుభ్రంగా జల్లించుకుని ఏ తుక్కు అవి లేకుండా జల్లించుకుని దాన్ని మీరు కలుపుకున్నప్పుడు శివలింగానికి ఒక కప్పు కొలత పెట్టుకున్నారనుకోండి, చిన్న గ్లాసు, ప్రతి లింగం అదే సైజులో వస్తాయి. ప్రతి వారంది ఒకే సైజు ఉంటాయి, ఒక వారం పెద్దది ఒక వారం చిన్నదే అలా రాకుండా. నాకు ఫస్ట్ సంవత్సరం తెలియక నేను అలా చేయటం, బంకమట్టితో చేయటం వల్ల శివలింగం విరిగిపోవటం, లేకపోతే సర్పం పెట్టేదాన్ని ఇలాగ పాము ఇలా చుట్టుకుని శివలింగానికి అలా ఉన్నట్టు, అది కూడా పువ్వులు పెట్టేటప్పుడు అవి చేయి తగిలి ఇరిగిపోతూ ఉండేదండి. అలా కాకుండా ఓన్లీ శివలింగం పానమట్టం పెట్టుకుని ఎప్పుడూ కూడా మనం కూర్చున్నప్పుడు శివలింగం పానమట్టం మన ఎడం చేతి ఎంపికి ఉండాలి. వాటరు మనం పోసిన వాటర్ కింద పడేది ఎడం చేతికి ఉండాలి, అది గమనించుకుని. శివాలయాల్లో అయితే మాకు తెలిసి మేము దర్శనానికి వెళ్ళేది అయితే కనుక వారు పడమరముఖంగా కూర్చుంటారు కదా, మనం తూర్పుముఖంగా కూర్చుని చేస్తాము, వారు పడమరముఖంగా అంటే దక్షిణ తూర్పు పడమరముఖంగానే వారు అభిషేకాలు చేస్తారు. అందుకని వాళ్ళు కూడా తూర్పు నుంచి చేయాలనుకుంటే అవతల వైపుకి వెళ్ళి శివలింగానికి అవతల వైపు నుంచి కూడా అభిషేకాలు చాలామంది చేస్తారు వెనక నుంచి. అంటే మనం ఎడం చేతింపుని శివలింగం పానమట్టం ఇలా పోసిన నీళ్ళు ఇలా కారీ నీళ్ళు వెడం వైపుకి ఉండేలా చూసుకుని శివలింగం తయారు చేసుకోండి. చేసుకుని ఆ మట్టిలో మీరు కొద్దిగా ఆవుపాలు, కొంచెం గంధం, కొంచెం పసుపు, కొంచెం ఏమంటారు పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకుని సుగంధ ద్రవ్యాలతో శివలింగం మంచినీళ్ళతోటి కలుపుకోవచ్చు. కలుపుకుని చేసుకుని పెట్టుకుని మీరు మీకు ఏదన్నా చిన్నది శాలిగ్రామం శివలింగం కానీ మామూలు శివలింగం కానీ ఏమున్నా ఆయనకి ఫుల్గా మీరు పంచామృతాలతో అభిషేకం చేయాలంటే ఆ విగ్రహానికి కానీ ఆ శాలిగ్రామానికి కానీ చేసుకుని ఈయనకి మాత్రం ఊరికే నీళ్లు చిలకరించుకోండి. ఫస్ట్ సంవత్సరం నేను తెలియక మొత్తం అన్నీ ఆయనకే పోసేసానండి. పోసేసటం వల్ల బాగానే ఉండేది కానీ ఒకటి రెండు కొంచెం డ్యామేజ్ అయినాయి. అలా అవ్వకుండా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలా శివలింగం చేసుకుని మారేడు దళం, దానికి ఎర్రనొప్పుతో కొద్దిగా ప్రసాదం, పొద్దుట అభిషేకం చేసుకోవాలనుకున్న వారు పొద్దుట చేసుకుని సాయంత్రం మాత్రం ప్రదోష పూజ చేసుకుంటే చాలా అద్భుతమైన 16 సంవారాలు ఇట్టే గడిచిపోతాయండి. రేపు వారం మొదలు పెట్టుకున్నా మీకు కొంచెం లేడీస్ ప్రాబ్లం వల్ల ఒక వారం మిస్టేక్ అయినా కొంతమందికి 4 నెలల్లో పూర్తి అయిపోతుంది, కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టినా పర్వాలేదు. ఆ శివలింగాలు ప్రతి వారం చేసుకున్న శివలింగం మాత్రం ఒక గాలి తగిలే ప్రదేశంలో ఒక ప్లేట్లో పెట్టుకుని గాలి తగిలేలా పెట్టుకుంటే బూజు రాకుండా ఉంటాయి, తడి ఉంటుంది కాబట్టి బూజు రాకుండా ఉంటాయి. ఇది నాకు తెలిసిన సమాచారం, నేను ఫాలో అయ్యే సమాచారం. నేను 16 సంవారాలు వ్రతం చేయటానికి కారణం నండూరు శ్రీనివాస్ గారు ఒకటి మన ఛానల్లో ఉంటుంది సంతోషి అని, ఆ అమ్మాయి న్యూస్ రీడరు, ఆవిడ పూజలు గురించి వినాలన్నా చేయాలన్నా సంతోషి అండి. ప్రత్యేకంగా అసలు అంత అద్భుతంగా నాకు తెలిసి ఎవరు చేయరు. స్వహస్తాలతో చేసుకునేది వేరు, కొంత ఆవిర్చి పెడితే చేసుకునేది వేరు కదా. ఆవిడ స్వహస్తాలతో చాలా బాగా ప్రతీది ఎన్ని గ్లాసులు ఇన్ని రకాల గ్లాసుల్లో 11 రకాల గ్లాసుల్లో 11 రకాలు కలుపుకొని మనకు పూజా విధానం అంతా చూపిస్తున్నారు. మీకు తెలియకపోతే నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదంటే ఆవిడనే నేను ఫాలో అవుతాను కాబట్టి మీరు కూడా అలా ఫాలో అయ్యి చేసుకోవచ్చు అని తెలియచేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి సిల్క్ కోట శారీ అండి. సిల్క్ కోట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, శారీ అంత ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో ఉన్నాయి కొన్ని చీరలు, కట్టుకుంటే నాకు ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ చాలా ఇష్టం, అందుకని ఈ చీర కట్టుకున్నాను. మీకు కూడా నచ్చితే కనుక దీంట్లో ఉన్నాయండి. ఇది 2025-27 మధ్యలో ఉంది, 2000 నుంచి 3000 లోపు ఉందండి చీర. చూసుకుని మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అని తెలియచేస్తూ, ఫస్ట్ టైం మీకు దీంట్లోనే సేమ్ కలర్
కొద్దిగా ఫ్లవర్ డిఫరెన్స్, నాది కొంచెం లైట్ వచ్చింది, ఇది కొద్దిగా డార్క్ వచ్చింది, బీట్రూట్ కలర్ వచ్చిందండి. ఇది చీర, ఒకవేళ మీకు కావాలి అంటే దీని బ్లౌజు, ఇదే బ్లౌజు చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, నేను బ్లౌజ్ కుట్టించుకోలేదండి, నా దగ్గర బ్లౌజ్ మ్యాచ్ అయిందని కట్టేసుకున్నాను అనమాట. ఈ చీరలు అయితే మీకు చాలా, ఇది బ్లౌజు, ఈ చిన్న డిజైన్, ఈ చిన్న డిజైన్ బ్లౌజు, ఈ పెద్ద డిజైన్ శారీ. ఇది పళ్ళు కనిపించింది కదా, ఇది శారీ, సేమ్ నేను కట్టుకున్న చీర లాంటిది. బాగుంది శారీ, చాలా లైట్ వెయిట్, మనం యాత్రలకి వెళ్ళినప్పుడు అవి కట్టుకోవటానికి మన ఫొటోస్కి అవి చాలా బాగుంటుందండి. అందులో ఇది ఒక మోడలు, సేమ్ అదే చీరలు, ఇది ఒక మోడల్, చాలా బాగుంటాయి. నాకు తెలిసి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటాయి ఇవి. ఇది ఒక కలర్ అండి, ఇది కూడా నేను కట్టుకున్న చీర లాంటిది. ఇదో చీర, ఇవి సిల్క్ కోటా చీరలు అండి. కోట ఉండాలి అక్కడ పెట్టాను. సరే, ఆ మూడు చీరలు నేను కట్టుకున్న చీర లాంటివి ఉన్నాయి. తర్వాత చందేరి, నేను ఈ చీర 15 నుంచి 20 మంది అడిగారండి. ఒక్క చీర రెండు కలర్స్ ఉన్నాయి, అంటే ఒకే కలర్, కలర్ నచ్చి రెండు తీసుకున్నాను. ఇదొకటి అవైలబుల్ ఉంది, ఇదిగోండి ఈ బార్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంటుంది. పెద్ద వీడియోలో మొత్తం ఓపెన్ చేసి చూపించాను, నేను వచ్చిన వీడియోలో. అదొక చీర, ఇది సెమీ టస్సర్ అండి, ఈ బాందరి ప్రింట్ స్టైల్లో. ఇది పళ్ళు వస్తుంది, సెమీ టస్సర్ చూడండి ఎంత బాగుంది, ఇలా కుచ్చులు కూడా వచ్చినాయి పౌటెంచ్కి. శారీ అంతా ఇలా ఆల్ ఓవర్, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంటుంది అనమాట. ఇది కూడా పద్మ గారే పెట్టుకుందండి, ప్యూర్ అనమాట, ప్యూర్ అంటున్నాను నేను. సెమీ టసరు ఇలా ఉంటుంది లోటస్తో, బ్లౌజ్కి హ్యాండ్కి చిన్న ఫ్లవర్ ఇస్తారనమాట. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఓకే, చాలా బాగుంటుంది చీర, లైట్ వెయిట్లో ఉంటుంది. ఇదో చీర, అలాగే ఇందులో ఎన్ని చీరలు ఇస్తానో నాకే అర్థం కావట్లే. ఇది ఇలా బార్డర్ ఇలా ఉంటుంది, ఇది కలంకారీ పళ్ళు, కలంకారీ బ్లౌజ్, ఇది కూడా చాలా బాగుంటుంది చీర. ఇది చందేరి శారీ అండి. ఓకే, ఆ చందేరి శారీలోనే నా దగ్గర ఒక వైట్ చీర ఉంటుంది, అది నిన్న హోమ్ మినిస్టర్ అనిత కట్టుకున్నారండి. ఇలాంటి చీర వైట్లో కట్టుకున్నారు, ఇదే ఫ్లవర్. నాకు ఆశ్చర్యం వేసింది, అంత తక్కువ రేట్ల చీరలు కూడా ఆవిడ 3000 రూపాయల చీర కూడా హోమ్ మినిస్టర్ గారు కట్టుకుంటారనమాట. ఇదండి చీర చందేరి, చాలా మంచి మెరూన్ కలర్, దీనికి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒక శారీ, దాంట్లో కొంచెం లైట్ కలర్లో ఇది ఒక శారీ, ఇది కూడా ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అంతే కదా, చూస్తాను నేనే చూసి ఎస్ఆర్ లో చెప్పేస్తాను, ప్రింటెడ్ బ్లౌజా కాదా. ప్రింటెడ్ బ్లౌజ్ అండి, ఓకే, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ చీరలు చాలా బాగున్నాయి, అదొకటి. అలాగే ఈ చీరలు కూడా నేను ఎన్ని ఇస్తున్నానో నాకే తెలియట్లేదు, అంటే నాకు కలర్స్లో అన్నట్లు కొన్నాను ఈ చీరలు నచ్చి. ఇది కూడా టిష్యూలే, నేను ఇలా అవుట్లైన్ వర్క్ వచ్చింది, శారీ అంతా అలా ఉంటుంది, ప్రింటెడ్ అక్కడక్కడ అలా వారంతా, అదిగో అలాగా పైన షోల్డర్ వరకు ఫ్లవర్ వస్తుంది. బ్లౌజ్ మాత్రం ఇలా టిష్యూలో గోల్డ్ది వచ్చిందండి, ఇలాగా ఈ బ్లౌజ్ వచ్చింది. ఓకే, చాలా బాగుంది. ఇదో చీర అవైలబుల్ ఉంది. ఇవైతే ఇంకా నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను అంటే రెండు చీరలే చూపిస్తున్నాను, ఇది ఒక చీర అవైలబుల్గా ఉందండి. దీనికి బ్లౌజ్ అలాగే బాగోదు, మనం ఇందులో వచ్చిన ఫ్లవర్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ లెనిన్ అండి, లైట్ వెయిట్, ప్రింట్ అవుట్లైన్ కాంతా వర్క్ అంతే. ఓకే, అది ఒక అవైలబుల్ ఉంది. అలాగే టిష్యూ, ఆర్గంజా టిష్యూ, ఆర్గంజా లినెన్ మంచి టిష్యూ, ఫ్యాన్సీ ఐటమ్ అండి. ఇది శారీ
కంచి బార్డర్తో అది పళ్ళు ఇలా ఫుల్ ప్రింటెడ్ ప్లెయినే బ్లౌజ్ వచ్చిందండి. ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ చాలా అద్భుతంగా ఉంది. నేను నల్లగా కనిపించింది అంటే మామూలు కిటికీ వెలుతురులో తీస్తున్నాను ఈరోజు. ఇదొక శారీ. ఇంకా సూపర్ నెట్లు ఉన్నాయి. ఇదొకటి సూపర్ నెట్ అండి, బ్లౌజ్ ఉండదు. ఇప్పుడు నేను కట్టుకున్న బ్లౌజ్తో కూడా ఈ చీర ఇలా కట్టేసుకోవచ్చు. ఇలా బాగుంటుంది, చాలా బాగుంది కదా, ఇలా వేసుకోవచ్చు. ఇదో చీర, ఇదొక చీర, ఇవి సూపర్ నెట్స్ అండి. ఇదొక శారీ, ఈ మూడు సూపర్ నెట్ చీరలు. అలాగే ఇది నాది. దీంట్లో డార్క్ కలర్ తీసుకుంటే ఎత్తేసారు ఆ చీరని. ఇదన్నా కుట్టించుకుందామని అలా పెట్టుకుంటాను. నాది కాదు అని చెప్దా చెప్పకూడదన్నా అవదు నాకు, చెప్పేస్తానంతే. ఇదో చీర అండి, సూపర్ నెట్ శారీస్ ఇది. అది కాకుండా శ్రావణమాసం వస్తుందని నేను కట్టుకున్నది నా ఫోటో పెట్టి నాకు చీర అడిగారండి. ఇవి అవైలబుల్గా ఉంది. వీడియోలో కొత్తగా చూసారంట ఒక కస్టమర్. విజయనగరం నుంచో ఎక్కడి నుంచో, శ్రీకాకుళం, విజయనగరం ఎక్కువ ఉన్నారు నాకు కస్టమర్. వైజాగ్ విజయనగరం అక్కడి నుంచి కొత్తగా చూశాను మేడం నేను. నాకు మీరు కట్టుకున్న చీర బాగుంది, అలాంటిది ఉందా అని నా ఫోటో నాకు పెట్టి అడిగారు. నేను రేపు చూపిస్తానమ్మా అని చెప్పాను. రాత్రే ఫోన్ పెట్టారు మెసేజ్. ఇదిగోండి అదే సారీ ఉంది అవైలబుల్గా, సేమ్ నా ఫోటో చూసారుగా అలాంటిది. రెండు మూడు పట్టు చీరలు కావాలంటే ఆవిడ ఎక్కడో కెనడాలోనో సింగపూర్లోనో ఉంటారంట, అడిగారు. కావాలి అంటే చూసుకోవచ్చు. ఇది గద్వాల చీర అండి. గద్వాల్లో చీరలన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఉందో, ఇది దీంతో లాస్ట్ తెలీదు. మొత్తం చీరలు అయిపోయినాయి. ఇది రెడ్ ఒకవేళ అంతగా వెళ్ళక లేదు అంటే పద్మ గారు శుభ్రంగి శ్రావణ మాసానికి చూసారు ఎంత అందంగా ఉందో బ్లౌజు కుట్టించేస్తుంది. అది బ్లౌజ్ అండి, శారీ అంతా ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇదొక చీర అవైలబుల్గా ఉంది. ఇవి కొంచెం 10,000 పైన ఉన్నాయండి, కాస్ట్ తక్కువ అయితే లేదు ఇది, కానీ అదైతే 10,000 లోపు ఉంది, ఇదైతే 10,000 పైన ఉందండి. మీరు చూసుకుని ఆర్డర్ పెట్టుకోండి, అది కూడా చెప్తున్నాను నేను. అలాగే ఇవి జూట్ లెనిన్ ఏదో పేరు చెప్తున్నాడు, వీటికి ఎంత బాగుంటాయో చీరలు. ఇలాగే ఉంటుంది శారీ అంతా ప్లెయిన్గా. ఇది బ్లౌజ్ వస్తుందండి, చేతికి ఇలా బార్డర్ వస్తుంది. ఇదంతా పళ్ళు వస్తుంది. ఏమంటారో పేరు గుర్తురావట్లేదు నాకు దీన్ని. ఏదైతే చీర అంతే, చాలా బాగుంటాయి. ఈ చీర అవైలబుల్గా ఉంది. కొనుక్కున్న ప్రతి ఒక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి ఈ చీర గురించి, ఈ మెటీరియల్లో. ఇది పౌట్ అంచు. ఓకే, ఈ అంచు ఏదైతే ఉందో అదే. ఇదిగో ఈ కలరు కొంచెం డార్క్ కలరు బ్లౌజ్ ఇచ్చారు. అందులో ఇందులో ఫ్లవర్ వచ్చిన కలరు బాగుంది కదా, అదొకటి అవైలబుల్ ఉంది. అందులో ఇంకో మోడలు, ఇందులో చాలా చీరలు ఇస్తున్నాను నేను. ఈ కలరు దెబ్బలాడుకుని మరీ తీసుకుంటున్నారు. ఇందులో అంటే ఈ చీరలు అలా వెళ్తున్నాయి. చాలా కొన్నాను నండి, ఇవి బాగున్నాయి. ఇది కూడా నేను కట్టుకుందాము అని బ్లౌజులు కుట్టించలేక పెట్టుబడి దాని గురించే వెయిటింగ్ అనమాట. బాగుంది కదా. ఇది కూడా ఇలా పళ్ళు ఇలా రిచ్గా ఉండి దీనికి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది 30 ఏజ్ నుంచి 30 వయసు, 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు క్యారీ చేయి. చాలా లైట్ వెయిట్ ఇష్టపడేవారికి, లైట్ కలర్స్ ఇష్టపడేవారికి చాలా బాగుంటుందండి. అది ఒకటి. ఫస్ట్ చూపించిన కలర్లో మెంతి కలరు ఇది ఒకటి అండి. ఇది పళ్ళు. ఇదిగోండి ఇది బ్లౌజు. కొంతమంది లైట్ కలర్ ఇష్టపడతారు, కొంతమంది అస్సలు లైట్ కలర్ పోరు, అస్సలు ఆ రంగులు అంటే భయపడతారు. ఇదిగోండి ఇలా చీర. ఇందులో నేను ఒకటి తీసుకున్నాను, అది రేపు కట్టుకుని మీకు వీడియో చేస్తాను. రేపు వీడియో చేసినప్పుడు ఇందులో కూడా ఇవి ఎన్ని చీరలు ఇస్తున్నానో నాకే అంతలేదు. చాలా బాగుంది. ఈ పళ్ళు ఇది వస్తుంది, ఇదే కలరు బ్లౌజ్ వస్తుందండి. చీరలు రీజనబుల్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి.
2500 నుంచి 3500 అలా ఉందండి రేట్ ఇది అంతే. అలాగే ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీరలు రెండే రెండు చీరలు ఉన్నాయండి. ఒకవేళ మీకు నచ్చితే అది చిన్న బార్డరు, ఇది పెద్ద బార్డరు. నాకు ఇందులో బ్లూ ఉంది, లేకపోతే బ్లాక్ తెగ నచ్చేసింది. ఇది పళ్ళు సేమ్ రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ బాగుంది కదా. మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అండి ఇది. దాంట్లో ఇది ఒక లైట్ కలర్, అంత ముదురు రంగు వద్దు అనుకుంటే ఇవి కూడా మీకు 18-2000 మధ్యలో ఉన్నాయండి, 1500-2000 మధ్యలో ఉన్నాయి అంతే. రెండే ఉన్నాయి కాబట్టి ఓకే. ఎన్ని సంవత్సరాలైన కట్టుకోవచ్చు, లైట్ వెయిట్ చాలా బాగుంటాయి. అది కాకుండా ఇప్పుడు చూపించిన చీరలో ఇదిగోండి, లెనినో మెటీరియల్ లాంటిది. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది, పళ్ళు ఇది, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది. అసలు కట్టుకుంటే మామూలుగా ఉండవండి, నేను ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి, మడతలు పెట్టలేక ఓపెన్ చేయట్లేదు, నలిగిపోతాయి చీరలని. చీర అంతా అలా ఉంటుంది అన్నమాట. ఇదో చీర అండి, చాలా నచ్చేసింది నాకు. ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా. అలాగే ఇందులో మొన్న ఒక మెరూన్ చూపించాను, ఇది సెమీ టసర్ అండి శారీ. ఇది బార్డరు, ఇది ప్యూర్ టసర్ శారీకి ఏదైతే ప్రింట్ ఇచ్చాడో వీటికి కూడా అదే ప్రింట్ ఇచ్చేసాడండి, అంత బాగున్నాయి చీరలు. ఇది పళ్ళు ఇలాగా పికాక్ అనమాట పెద్దది. దీనికి బ్లౌజ్ చూపిస్తాను, ఇది బ్లౌజ్ అండి, బార్డర్ హ్యాండ్కి ఇలా వచ్చి ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంది, స్క్రీన్ షాట్ బాగుంది కదా. మీకు అన్నీ కూడా రియల్ కలర్స్ కనిపిస్తున్నాయి, మళ్ళీ తేడాగా ఉందని అనుకోక్కర్లేదు, అసలు కొంచెం కూడా తేడా లేదు. ఇది కొత్త రకం అండి, ఇంకా ఇప్పటి వరకు వీడియో చేయలేదు ఈ చీర. హ్యాండ్లూమే వచ్చింది, చాలా బాగుంది చీర వచ్చేసి. మొత్తం శారీ అంతా ఇలాగే, మొత్తం కింద పైన ఇలా థ్రెడ్ బార్డర్లా వైట్లా వచ్చి ఇది పళ్ళు వచ్చింది, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది, చేతికి ఇలా బార్డర్ వచ్చింది. ఒకసారి ఓపెన్ చేద్దాము, ఎందుకంటే భయం వేసేస్తుంది అనమాట, మడతలు పెట్టలేక పేపర్. నాకు తెలిసి ప్యూర్ కాటన్ లా ఉందండి మెటీరియల్, ఇలా ఉంటుంది. ఇలా కట్టుకుంటే మాత్రం దీని అందం, ఇలా గళ్ళు చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ చీరలాగా చాలా బాగుందండి. ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. అలాగే ఇంకా లాస్ట్ వన్న సెమ్మీ టస్సర్లో, ఇది బార్డర్ గోల్డ్ బార్డర్తో శారీ. ఇది పళ్ళు, ఇది చిన్న ప్రింట్ బ్లౌజు. శారీ అంతా ఎలా ఉంది, ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది, గోల్డ్ కలర్లా ఉండి ఇలా వచ్చింది, ఇలా బార్డర్ ఉంది. ఇదో చీరండి, ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను కాస్ట్ చెప్తాను. వీడియోలో కొంతమంది రేట్లు చెప్పట్లేదండి అని అడుగుతున్నారు, నేను రేట్లు చెప్పే చీరలు చెప్తున్నాను, చెప్పలేని చెప్పట్లేదు కాబట్టి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, లైవ్ నేను వాట్సాప్లో చెప్తాను, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంతోటి దానికి నువ్వు అచ్చంగా నాకు మెసేజ్ పెట్టి రేట్లు చెప్పట్లేదు మీరు అని నాకు మెన్షన్ చేయక్కర్లేదు ఓకే. అది ఒక్కొక్కళ్ళేమో 5, 6, 7, 8 చీరలు పెట్టేసి రేట్లు ప్రతిదీ చెప్పేశాక కనీసం కావాలి వద్దు కూడా చెప్పకుండా వెళ్ళిపోవటం, ఇలాంటి కొన్ని కొన్ని మరి తప్పదండి. సోషల్ మీడియాలోకి వచ్చాక, బిజినెస్లోకి వచ్చాక వారందరికీ నేను కంపల్సరీ సమాధానం చెప్పాలి. వారు అడిగే ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుందని నేను తెలియచేస్తున్నాను ఎప్పుడు చూసినా. సరే ఇప్పుడు వీరే కొనాలి, మీరు కొనకపోతే నాకు అవ్వదని ఏ రోజు నేను చెప్పలేదు. మీకు మనస్ఫూర్తిగా నచ్చితే కొనుక్కోండి, రేట్ ఎక్కువ ఉంది రేట్ తక్కువ ఉంది అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, నా దగ్గర కాస్ట్లీ చీరలే ఉంటాయి, నేను రేట్లు వేసుకునే అమ్ముకుంటాను, నచ్చిన వారే కొనుక్కుంటారు. అది భల్లగుద్ది భల్లగుద్ది చెప్తాను అనమాట. నచ్చిన వారు ఫాలో అవ్వచ్చండి, ఇదే మీ అందరికీ ఇన్ఫర్మేషన్. తర్వాత నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి. నిజంగా చెప్తున్నాను, నన్ను బాగా ఫాలో అయ్యేవారైతే నా వీడియో చూడగానే ఒక లైక్ వేసి
నన్ను చాలా బాగా ఫాలో అయ్యి నా అది ఏదైనా నచ్చితే నాకు మెసేజ్ పెడతారు. కొత్తగా వస్తారు అసలు సబ్స్క్రైబ్ చేయరు, ఒక లైక్ కొట్టరు, ఏమీ లేదు, 100 కొసులు వేస్తారనమాట. అలాంటి వారికి నాకు నా ఫాలో ఇలా కొత్త వారిని యాడ్ చేసుకోవచ్చు కానీ మనం బలవంతంగా యాడ్ చేసుకోలేం. నేను ఛానల్ పెట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ చాలా తక్కువ ఉండే కాబట్టి చాలా బాగా మంచి కస్టమర్ ఉండేవారు. ఇప్పుడు ఛానల్స్ ఎక్కువ వచ్చే కదా, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు అన్నట్టు కస్టమర్ కూడా బిహేవ్ చేస్తున్నారు. అందువల్ల మనకి నా చీర ఎవరు కట్టుకుంటారో, ఎవరిది ఒక రూపాయి నేను తినాలో, ఇదంతా మా గురువుగారు ఈయనే మా గురువుగారు అంటూ ఉంటాను అస్తమాను. జిన్నూరు నాన్నగారు రమణ భాస్కర్ అని ఒక పుస్తకంలో ఈయన అస్తమాను చెప్పేవారండి. నాకు అవి బాగా గుర్తు, అందుకనే చాలా కొంటే కొను లేదంటే లేదు అని అంత గట్టిగా నేను ఎందుకు చెప్తాను అంటే, నేను బతిమాలను అంత మాత్రం నా వారు కొనుక్కోరండి, వారికి నచ్చితేనే కొనుక్కుంటారు కస్టమర్ ఎవరైనా. అందుకోసం మీకు నచ్చితేనే రండమ్మా అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.